నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా ఇంట్లో బెడ్రూము మనం పడుకోవటానికే వాడతాం, హాల్లో కూర్చుంటాం, డైనింగ్ రూమ్లో తింటాం. ఇన్ని అవకాశాలు లేనప్పుడు ఒకే రూమ్లోనే అన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ తినటం, పడుకోవటం, చదువుకోవటం, కూర్చోవటం అంతా కూడా మంచాల మీదే జరిగిపోతూ ఉంటాయి కొన్ని ఇళ్ళల్లో. పిల్లలు మరీ ముఖ్యంగా చదువుకోవటం, తినడం అంతా కూడా మంచం మీద, ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ అలవాటుని మార్చుకోకుండా ఉంటారండి. అంటే అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు అందరి ఇళ్ళల్లో అన్నీ ఉంటాయా అని కాదు, అవకాశం కుదిరినప్పుడు. అసలు ఇది ఎంతవరకు కరెక్టు? దీనివల్ల ఏమైనా చెడు జరిగే అవకాశం ఉంటుందా? అంటే తినొద్దు అని ఒక మాట రూపంలో చెప్పేసి వినరు, లేదా చదువుకోవద్దు, చదువు రాదు, చదువుకుంది మర్చిపోతావు, అలా అంతవరకు చెప్పగలుగుతాం. అంతకు మించి ఇంకేమన్నా మనం చెప్పి వాళ్ళని మార్పించవచ్చు అంటారా? ఇందులో మామూలుగా మంచం మీద అన్నం తింటే దరిద్రం, మంచం మీద చదువుకుంటే దరిద్రం అని చెప్తారు. దరిద్రం కాదు, అశుభ్రం. ఇదివరకు కాలంలో జయ మంచం వేసి ఉండటం అనేది అసలు ఉండేదే కాదు. ఆ ప్రక్రియే లేదు. ప్రక్రియే లేదు. ఏం చేసేవాళ్ళు అంటే మంచం ఎప్పుడు రాత్రిపూట వాల్చుకునేవాళ్ళు, మంచాలు ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు కిందే చాప పరుచుకుని పడుకునేవాళ్ళు, పగటిపూట చాప చుట్టి ఓ పక్కన పెట్టేవాళ్ళు. పడుకునే విధానం అసలు లేనే లేదు జయ. ఎప్పుడైనా పొద్దు పొద్దుటి పగటిపూట మంచాల మీద కనపడితే ఏమిటి బాలింతరాల్లాగా మంచం మీద కూర్చున్నావు అనేవాళ్ళు. బాలింతరాళ్లే మంచాల మీద కూర్చోవాలి, వాళ్ళకే రెస్ట్ అవసరం. అసలు మంచం ప్రక్రియ చాలా సంవత్సరాల క్రితం అసలు లేనే లేదు. అంటే నేను అనుకుంటా ఒక 30-40 ఏళ్ళుగా ఈ డబల్ బెడ్రూమ్లు, బెడ్రూము, బెడ్రూము, బెడ్రూము అన్న మాట వచ్చేసింది. ఇదివరకు బెడ్రూము అనేది ఉండేది కూడా కాదు. మంచం పందిరి మంచాలు ఉండేవి కొన్ని ఇళ్లలో. ఆ కేవలం పందిరి మంచం ఒక్క గదికే, అన్ని గదుల్లోనూ తలా ఒక పందిరి మంచం కాదు. ఓ ఇంటికి ఓ పందిరి మంచం ఎంతమంది పడుకుంటారు దాని మీద కదా? పైగా పందిరి మంచాలు జనరల్గా 4x6 లేదా 5x6 ఉండేవి, 6x6, 7.5x6 ఉండేవి కాదు. పందిరి మంచం అనేది కేవలం వివాహానంతరం కొంతకాలం పడుకోవడానికి, తర్వాత మగవాళ్లే పందిరి మంచం మీద పడుకునేవాళ్ళు. భార్య భర్త కలిసి ఎప్పుడు ప్రతిరోజు పందిరి మంచం మీద పడుకునే పద్ధతులు అసలు ఆనాడు లేనే లేవు. లేవు, ఇదివరకు ఉండేవి కాదు. మనకి ఇప్పుడు పడుకోవటానికి ఒక ప్లేసు, దానికి ఒక మంచం, అది రెడీగా ఉండటం, బెడ్ రూమ్ అంటే బెడ్ ఉండాలి అనే ధోరణి వచ్చింది. నిరంతరము మంచం వాల్చి దాని మీద పరుపు ఉండటం, దాని మీద దుప్పట్లు ఉండటం, దుప్పట్లు టక్ చేసుకోవటం, బాంబే డైనింగ్ దుప్పట్లు కొనుక్కోవటం, అవన్నీ తర్వాత కాలంలో ఈ మధ్య ఒక 30-40 సంవత్సరాలుగా బాగా పెరిగింది. అంటే ఇప్పుడు మనం వాడే బెడ్స్ కూడా, కాట్ కూడా, దాన్ని మనం ఫోల్డ్ చేయడానికి అవకాశం లేదు. ఫోల్డ్ చేయము, నుంచోబెట్టలేము, లేదు, ఛాన్స్ లేదు కదా. ఇది వరకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఇప్పుడంటే మనకి గది అందులో ఫ్యాను, ఏసీ పోసి అన్నీ వచ్చినాయి. ఇది వరకు ఎక్కడ గాలి ఉంటే అక్కడ 10 మంచాలు లాక్కుని అక్కడ వేసుకునేవాళ్ళు. దక్షిణపు గాలి మంచిది, ఉత్తరపు గాలి హాయిగా ఉంటుంది, తూర్పు గాలి బాగా తగులుతుందని మంచం ఎత్తుకెళ్ళి అక్కడ వేసుకోవటం, లేదా ఆరుగు మీదో ఎక్కడో. పాతకాలం పద్ధతి అది. ఇప్పుడు మన పద్ధతులు మారినాయి. అంటే మంచం ప్రక్రియ గురించి చెప్తున్న వివరంగా, ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో ఈ రోజుల్లో ఏంటంటే పిల్లల్ని మంచాల మీద కూర్చోబెట్టి అన్నం పెట్టడము, గదిలో ఇంకెక్కడా ప్లేస్ లేదు కాబట్టి మంచం మీదే కూర్చొని చదువుకోవటము, మంచం మీదే వర్క్ చేసుకోవటము, ఎవరైనా వచ్చినా మంచం మీదే కూర్చోవటము. ఇప్పుడు ఈ మంచం అనే సాధనం మనకి దేనికి ఉపయోగపడాలి? నిద్రకి. అంతే, మనకి పగలు ఎంత పనిచేసినా ఎలా ఉన్నా రాత్రి 9కో 10కో అక్కడి నుంచి తెల్లవారేదాకా ఒక సుఖవంతమైన నిద్ర ఉంటేనే మర్నాడు లేచి నువ్వు బాగా పనిచేయగలుగుతావు. నిద్ర చక్కగా ఉండాలి. ఈ నిద్రకి సాధనం మంచం కదా, అది శుభ్రంగా ఉండాలి, మెత్తగా ఉండాలి. అందులో శుభ్రతలో ప్రధానమైనది ఏమిటి? ఎప్పుడు పడితే అప్పుడు బయట నుంచి వచ్చి దాని మీద ఎక్కకూడదు. నువ్వు బయట నుంచి జెమ్స్ మోసుకొస్తావు, కాళ్ళకి మట్టి ఉంటుంది. పిల్లల మంచాల మీద తొక్కితే పిల్లల కాళ్ళ మట్టి అంతా దాని మీదే ఉంటుంది, ప్రింట్స్ అన్ని పడిపోతాయి. ఇంట్లో పడతాయి, దుమ్ము పిల్లలు బయట నుంచి తెస్తారు, ఏమైనా అక్కడ కూర్చుని తింటారు. తినేసరికల్లా ఎంతో కొంత ఆహార పదార్థం కింద పడుతుందా, దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు అది అన్నం అనుకో, ఇప్పుడు మరమరాలు, చేగోడీలు, చెక్కలు నువ్వు దులిపేస్తావు, అన్నపు మెతుకు అంటుకుపోతుంది, జిగురు. అన్నము ఒక రోజు గడిచేసరికి ఫర్మెంట్ అయి పాడవుతుంది, తెలుసు కదా మనకి. అవును. అయితే బ్యాక్టీరియా డెవలప్ అవ్వదా? ఆ బ్యాక్టీరియా నువ్వు రాత్రిపూట హాయిగా పడుకోవటానికి ఉపయోగపడే మంచం మీద గనక ఆ బ్యాక్టీరియా ఉంటే నీకు ఎలాంటి అనారోగ్యాలైనా రావడానికి అవకాశం ఉందా లేదా? ఉన్నది. ఇది ప్రధానమైన విషయం. అది మంచం మీద తినకూడదు అని ఎందుకు ఖచ్చితంగా చెప్తారంటే, ఈ తినడం వల్ల నీకు జబ్బు చేస్తుందనో
లేకపోతే నీ ఇంటికి దరిద్రం వస్తుందో పెద్దమ్మగారు పరిగెత్తుకొస్తుందని కాదు, నీ అశుభ్రం వల్ల నీ ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది. అది మనమే చేసుకోవటం, మనమే చేసుకోవటం. అందుకని తినకూడదు, మొదటిది చదువుకోకూడదు. ఈ మంచము పడుకునే సాధనం కదా, అక్కడ కూర్చుంటే కాసేపటికి ఒరుగుతారు, పక్కకి ఒడ్డికెళ్తారు, పడుకుని చదువుతామంటారు, రిలాక్స్డ్ గా ఉంటారు. రిలాక్స్ రిలాక్స్ అయితే ఇంకేముంది చదువు? అవును, చదువు నువ్వు స్ట్రైట్ గా కూర్చొని పుస్తకం మీద దృష్టి పెట్టుకుని వీపుని దాని మీదకి కొన్ని డిగ్రీల యాంగిల్లో ఉంచితే నీ బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉండి చదివేది నీ బుర్రకెక్కుతుంది. నువ్వు ఇలా పడుకుని నావెల్ చదివినట్టు చదువుతారండి, పిల్లలు చదవరు అట్లా. అవునండి, చేస్తారు కదా, పై పోనీ ఈ మంచం మీద ఏదైనా పెట్టుకుని రాసుకుంటారు అనుకో, అన్ని ఈవెన్ కాబట్టి కదులుతూ ఉంటుందా, హ్యాండ్ రైటింగ్ నీట్గా వస్తుందా, రాదు. అంచేత సరస్వతి దేని దేవుని అవమానించినట్టు పుస్తకాలు మంచం మీద పెడితే సరస్వతికి కోపం వస్తుందని నిన్ను భయపెట్టారు. భయపెట్టకపోతే నువ్వు వినవు కదా. మనుషులు భయం పెట్టకపోతే వినరు. దేవుడి పేరుతోటి కూడా భయపెట్టాల్సిందే మిమ్మల్ని. సాధారణ భాషలో చెప్తే అర్థం చేసుకోలేకపోతాం. భయపెడితేనే వింటావు. నీ దరిద్రం, నీకు డబ్బులు రావు, నువ్వు దుంపనాశనం అయిపోతావంటే అమ్మో డబ్బులు లేకపోతే ఎలాగా అని జాగ్రత్తగా ఉంటాం. ఇలాంటి కారణాలు చెప్పేమనుకో, మాకు అలాగే ఉండదు, మా అబ్బాయిని పడుకొని ఎవరు నేను కూర్చోబెట్టి చదివిస్తాను అని చెప్తారు. సమాధానం, దరిద్రం అని చెప్తే వింటారు, ఖచ్చితంగా వింటారు. ఈ రెండు, ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ మంచాల మీద చేరితే వీళ్ళల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం అవ్వచ్చు. ఒకడు అన్నం తినో టీ తాగో చారు అన్నం తినో ఒంటి మీద చారు చుక్కలు అవి పడిన వాడు వస్తాడు. వాడి ఒంటి మీద బ్యాక్టీరియా ఎక్కడికి షిఫ్ట్ అయింది? మన మంచం మీదకి. ఒకటి. రెండో వాడు ఏవో రకరకాల ఊళ్ళో చాలా చోట్లకి తిరిగి వస్తాడు. వాడు కాళ్ళు కడుక్కుంటాడు, కడుక్కోడు. కడుక్కున్నా వాడి ఒంటి మీద నుంచి అవి పోవు. వాడు తిరిగిన రోడ్ల మీద ఉన్న దుమ్మంతా మన మంచం మీదే కదా. కాబట్టి ఈ ప్రక్రియలు చేయకూడదు. ఇవన్నీ దరిద్రము అది అనుకోకుండామా, పూర్తి ఆరోగ్యము ఇందులో ఉన్నది. అపరిశుభ్రత వాటి వల్ల వచ్చే రకరకాల సమస్యలని ముందే తెలుసుకుని మన వాళ్ళు, ఇవాళ మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాం చూడు, కాళ్ళు కడుకుని చేతులు కడుకుని మొహం కడుకుని కడిగిందే కడిగి శానిటైజర్ డబ్బాలు తెక్కునుకుంటాం. అది మనకు ముందే తెలుసు మన పెద్దలకి. అందుకని ఈ పనులు చేయొద్దు అని చెప్పారు. బుక్స్లో కూడా ఎంత బ్యాక్టీరియా ఉంటుందో చేయ. అవునండి, అవును. పుస్తకాల్లో చాలా మందికి నాలుగు తడి చేసుకుని పేజీలు తిప్పుతారు. అవును, అన్ని చోట్ల పెడతారు పుస్తకాలు. స్కూళ్ళల్లో పిల్లలు ఎవరైనా క్లాసులో పిల్లలకి రకరకాల చిన్న చిన్న వేళ్ళకి అనారోగ్యాలు, చిన్న చిన్న చర్మ సమస్యలు ఉంటాయి, వాళ్ళ పుస్తకం మన ఇంటికి వస్తే అది మన మంచం మీద చేరుతుంది. పిల్లాడికే కాదు పెద్దవాళ్ళకి కూడా అంటుతుంది, అందరికీ అంటేస్తుంది, అందరికీ అంటేస్తుంది. అమ్మ ఇది పాతకాలపు ధోరణిగా ఒక పురాతన బూజు పట్టిన భావంగా భావించకండి. ఒకవేళ అలాంటి ఉంటే ఆ బూజుని మీ బుర్రలో ఉందని తెలుసుకుని దాన్ని తీసి పక్కకు పెట్టండి. ఎంత చిన్న ఇల్లు అయినా వంట చేసుకునేందుకు ఒక ప్లేసు, మంచం వేసుకునేందుకు ఒక ప్లేస్, తినేందుకు ఒక ప్లేస్. ఇప్పుడు ఈ వంటకి మంచానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, అక్కడ కింద కూర్చుని తినండి. అది నుంచి కింద కూర్చుని తినండి, బాస్పెట్లు వేసుకుని కింద కూర్చుని కనుక శుభ్రంగా కంచం నేల మీద పెట్టుకుని తింటే పొట్టకి మంచిది. ఆహారానికి కంచానికి చెవి నోటికి అంత గ్యాప్ ఉండాలి. ఉంటే మీకు పొట్ట కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఒళ్ళో పెట్టుకుని తింటాం, కంచం చేత్త పుచ్చుకు తింటాం లాంటివి చేయబోకండి. ఈ కంచాన్ని ఎత్తి మంచం మీద పెట్టకండి. అన్నం కాదు కదా అని స్నాక్స్ని మంచం మీద కొప్పుకున్నాం అనుకో, నెక్స్ట్ అన్నం అన్నం ఎక్కేస్తుంది తర్వాత. అవునండి, మన 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 ఏజ్లో మనం స్నాక్స్ని మంచం ఎక్కిస్తే పిల్లల ఏజ్కి మంచం అన్నం ఎక్కేస్తుంది. ఎక్కించకండి. ఇవన్నీ ఆరోగ్యం కోసం చెప్పబడిన శుభ్రతలే తప్ప ఇందులో చాదస్తము, వెనకబడినతనము, పాతకాలపు పురాతనపు ధోరణి ఏమీ లేదు. మనం అనుకుంటూ ఉంటారు రమ్మగారు, బెడ్షీట్ మార్చేస్తున్నాం కదా అనుకుంటాం. బెడ్షీట్ వరకు మారుస్తున్నాం, బెడ్ని ఎక్కడ మారుస్తాం? బెడ్ మార్చాం కదా, దాన్ని పద్దాక మనం ఎండలో వేయటానికి అవ్వదు, తీయటానికి అవ్వదు, దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా బ్యాక్టీరియా. ఏం చేయాలంటే కనీసం రెండు నెలలకు ఒకసారి, నెలకైనా మీకు కుదిరితే వాక్యూమ్ డస్ట్ వాక్యూమ్ క్లీనర్ ఉంటే క్లీన్ చేసుకోవటం. అందరిళ్లలో వాక్యూమ్ క్లీనర్లు ఉండవు కదా, నా మంచి మెథడ్ ఒకటి చెప్తాను. ఒక పాత దుప్పట్లు కొన్ని ఉంచుకోండి, పిల్లో కవర్స్ వారం నాలుగైదు రోజులకు ఒకసారి, దిండు కవర్లు మార్చుకోండి. ఎక్కువ జతలు లేవు మన దగ్గర, మూడు నాలుగు జతలు ఉన్నాయి, శుభ్రంగా ఉతికి ఎండలో ఆరేసుకోండి. పిల్లో కవర్లు మార్చండి. ఈ దిండు దుప్పటి, దిండు పరుపుకి ఆ పై కవర్లు తీసేసి వాటికి ఈ దుప్పటిని, ఒక పాత దుప్పటిని నీళ్ళల్లో తడిపి పిండేసేయండి, గట్టిగా శుభ్రంగా పిండేయండి. నీళ్లు లేకుండా భార్యాభర్త చేరో పక్కన పట్టుకుని గట్టిగా పిండమంటే నీళ్ళు పోతాయి, తడి ఉంటుంది కానీ నీరు ఉండదు. ఈ తడి దుప్పటిని ఎత్తి ఈ మంచం పరుపు మీద, ఆ దిండు మీద పడేయండి, పరిచేసేయండి శుభ్రంగా. తర్వాత మీ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటే చూడండి, ఒకవేళ క్రికెట్ బ్యాట్ లేకపోతే పాత క్రికెట్ బ్యాట్ ఎక్కడ కనపడినా ఒకటి తెచ్చిపెట్టుకోండి. ఇంట్లో బ్యాట్ పుచ్చుకుని చితకొట్టేయండి ఆ పరుపుని, ఆ దిండుని, దాంట్లో నుంచి పైకి లేచిన దుమ్మంతా ఈ తడి దుప్పటికి అంటుకుంటేస్తుంది.
దుమ్మంతా బయటకు వచ్చేస్తుంది. దుప్పటి మళ్ళీ ఉతికి శుభ్రంగా ఆరేసుకోండి. ఆ దుప్పటిని జాగ్రత్త పెట్టుకోండి. సోఫాలను కూడా మనం ఇలా చేయొచ్చు. పరుపును శుభ్రంగా ఉంచుకోండి. ఒకవేళ మంచాలు కనుక చెక్క మంచాలు అయితే అప్పుడప్పుడు ఒక 6 నెలలకు ఒకసారి మనం ఇల్లు బాగు చేసుకునేటప్పుడైనా ఆ పరుపుని తీసి పక్క పెట్టి ఈ మంచాలు సందుల్లో శుభ్రంగా బూజు గీజు ఉంటే తుడిపి తుడిచేసేయండి. లైట్గా కిరోసిన్ లాంటివి ఏమైనా అప్లై చేయండి. దాని మీదకి జర్మ్స్ అంటకుండా శుభ్రంగా ఉంచుకోండి. ఈ వీటి మీద అన్నం తింటాం కానీ చదువుకోవటం కానీ ఇతర కార్యక్రమాలన్నీ చేయొద్దు. మంచం మీద ఏం చేయాలో 100% ఆ ఒకటే చేయండి. వేరేవి చేయొద్దు. ఒకవేళ పసిపిల్లలు చిన్నపిల్లలు ఉంటే తరచూ పీసిపోసే పిల్లలు ఉంటారు, పాపాయిలు ఉంటే తడి తగులుతూ ఉంటుంది కదా, మంచి రబ్బర్ షీట్ ఏదైనా కొన్ని వేసుకోండి. పై దుప్పట్లు మార్చుకుంటూ ఉండండి. మంచాన్ని తడవనివ్వకండి, పరుపుని తడవకుండా ఉంచుకోండి. దానివల్ల జర్మ్స్ రాకుండా ఉంటాయి. ఇవాళ మనం పడుతున్న చాలా జాగ్రత్తల్లో ఈ జాగ్రత్త చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం రాత్రంతా దాని మీదే పడుకుంటాం కాబట్టి, రాత్రంతా పడుకుంటాం. మన బాడీ రిలాక్స్ అయ్యే టైంలో దీని మీద ఉన్న జర్మ్స్ బ్యాక్టీరియా ఏదైనా నల్లులు చీమలు అవన్నీ మన మీద దాడి చేయకుండా దీన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఎలా అంటే మంచాన్ని కంచెం ఎట్లా శుభ్రంగా తొమ్ముకుని పెట్టుకుంటామో మంచాన్ని అట్లా ఉంచుకోవాలి. సూపర్, చాలా బాగుంది రమ్మ గారు. ఖచ్చితంగా అండి, పిల్లలకి కొంచెం వివరంగా ఇలా చెప్తే కనుక వాళ్ళు కూడా ఫాలో అవుతారు. రైట్ రమ్మ గారు, ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.